మన దగ్గర కోట్లు కోట్లు ఉన్న లాభం లేదు తెలుసా ఇదిగో ఈ మెషిన్ సరిగ్గా ఉండడం ఇంపార్టెంట్ ఒక రేర్ డిజీజ్ తో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఒక 90 ఏళ్ళ ఆయన ట్రీట్మెంట్ అయ్యాక బిల్లు చూసి ఏడ్చాడు ఏంటి ఇంత అని డాక్టర్లు అందరూ వచ్చి అడిగారు ఏమైంది సార్ అని అవును మరి ఇన్నేళ్ళు ఫ్రీగా దేవుడిచ్చిన గాలిని పీల్చుకున్నా ఒక్కరోజు కూడా థ్యాంక్ యూ చెప్పుకోలే అండ్ మీరు ఒక్కరోజు వెంటిలేటర్ పెట్టారు లక్షలు లక్షలు అయిపోయింది కిడ్నీస్ చేసే పని డయాలసిస్ చేస్తే లక్షలు హార్ట్ దీన్ని కాపాడుకోవాలంటే వెంటిలేటర్ పెట్టాలంటే అది లక్షలు ఇక బ్రెయిన్ కంటే సబ్స్టిట్యూట్ రాలేదనుకోండి అదైతే కోట్లల్లోనే ఉంటుంది ఇలా ప్రతిదీ మనం లెక్కేసుకుంటూ పోతే మెడికల్ టర్మినాలజీలో మన హ్యూమన్ బాడీలోని ప్రతి ఆర్గన్ కొన్ని లక్షల విలువ చేసే పని చేస్తుంటుంది కానీ మనం ఏం చేస్తాం చాలా లైట్ తీసుకుంటాం 20స్లో 30స్లో 40స్లో పరిగెత్తి పరిగెత్తి పని చేస్తాం డబ్బులు సంపాదిస్తాం కానీ దీన్ని ఎవ్వరూ చూసుకోవట్లేదే ఆ తర్వాత ముసలోళ్ళం అయ్యాక సంపాదించిందల్లా డాక్టర్లకి హాస్పిటల్స్కి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే సంపాదించకూడదు అని కాదు ఐ మీన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ బికాస్ హెల్త్ ఇస్ ద ఓన్లీ వెల్త్ వీ హ్యావ్